దసరా కి కొద్దిగా పర్వాలేదండి, వినాయక చవితి కూడా పర్వాలేదు ఈ సంవత్సరం. కానీ కరోనా నుంచి ఈ వర్కర్స్ రేట్లు పెరిగిపోవడం, ప్లస్ ఈ సరుకులు గిరుకులు చాలా విపరీతమైన రేట్లు పెరిగిపోవడం, అంటే మనకు అనుకున్నంత ఇదిగా వ్యాపారం కుదరట్లేదు. కష్టమే మిగులుతుంది తప్ప పెద్దగా ఇది. ఇంకా ఈ నాలుగు నెలలు 15 రోజులు పోయిన తర్వాత ఈ సంవత్సరం అంతా మేము దాంతోనే బతకాలి. ఇదే ఆధారం. ఎంతమంది కళాకారులు? మొత్తం 10 మంది ఉంటారు. ఇద్దరు మేస్త్రులు, నలుగురు హాఫ్ మేస్త్రులు, మిగిలిన మంది హెల్పర్స్ ఉంటారు. ఆర్డర్లు అంటే ఇంకా 4 బొమ్మలు ఉందండి. పర్లేదు, అలాగా వస్తున్నారు అంటే దసరా వరకు వెయిట్ చేస్తాం ఆ 4 బొమ్మలు. ఇంకేం ఉండదు సార్, ఇంకా నెక్స్ట్ వినాయక చవితికి, వచ్చే సంవత్సరం వినాయక చవితికి. అంటే ఇక్కడ ఏమీ దొరకదు, మొత్తం బొమ్మల తాలూకు మెటీరియల్ అంతా కలకత్తా. ఆర్థిక సహాయం కానీ అలాంటివి కానీ? ఆర్థిక సహాయం అంటే ఆ గవర్నమెంట్ మా మీద దయ ఇచ్చేస్తే ఏ లేదు సార్. మాకేంటంటే మాకు సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే నేను వస్తారు, రకరకాలు వచ్చి డబ్బులు దండుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చెప్పకూడదు మనం, గవర్నమెంట్ వారే వస్తారు మా ఇది లేదు అది లేదు అనుకొని, వాళ్ళు డబ్బులు దండుకొని డిమాండ్ చేసుకుని మరి వెళ్ళిపోతున్నారు. ఇంకా మాకు పైన ఉన్న ప్రజల కంటే, ప్రైవేట్ ప్రజల కంటే మన ఈ హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది. ఇంకేం లేదు మాకు, మా లాంటి వాళ్ళకి గవర్నమెంట్ కొద్దిగా తోడ్పాటు ఉంటే ఇంక మా జీవనోపాధి అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంకే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.